సివిల్స్ సర్వీస్లో ఉత్తీర్ణత సాధించడం అనేక మంది విద్యార్థుల కల. అయితే దీనికి తీవ్రమైన శ్రమ, ప్రణాళికబద్దమైన కృషి అవసరం. వీటికి తోడు సరైన మార్గనిర్దేశం కూడా కీలకమే. అలాంటి పరీక్షలకు సిద్దమవుతున్న ఆశాబహులకు తరచుగా దిశానిర్దేశం చేస్తున్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్. గత కొన్నేళ్లుగా ఈ సేవలో నిమగ్నమయ్యారు ఆయన. ఇటీవల వెలువడిన సివిల్స్ ఫలితాల్లో మహేష్ భగవత్ వద్ద శిక్షణ పొందిన వారిలో 200 మంది అర్హత సాధించారు. సివిల్స్ ఆశాబహులకు ఆశాకిరణంలా మారిన మహేష్ భగవత్తో ముఖాముఖి. సివిల్ ర్యాంకు సాధించాలంటే ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థులకు తనవంతు సాయంగా, తనవంతు సలహా సూచనల మేరకు ట్రైనింగ్ ఇస్తుంటారు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారి రైల్వే అదనపు డీజీ మహేష్ భగవత్ గారు ఉన్నారు. వారిని అడిగి మరియు తెలుసుకుందాం. ఈసారి తనిచ్చిన సూచనల సలహా మేరకు 200 మంది వివిధ ర్యాంకుల్లో ఉత్తీర్ణులు కావడం జరిగింది. ప్రస్తుతం అసలు అంటే ఎలాంటి సలహాలు సూచనలతో వాళ్ళు ఉత్తీర్ణులు సాధించారు, రాబోయే రోజుల్లో ఈ పేదలకు సంబంధించి కూడా సేవలు అందించడానికి ఈ సివిల్ సంబంధించి ఎంతో మంది లక్ష్యంగా పెట్టుకొని ఉంటారు, కానీ ఈసారి సాధించిన వారికి వారు ఇచ్చిన సలహాలు సూచనలు ఏంటో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ముందుగా కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీరు ఇచ్చిన స్టూడెంట్స్కి దాదాపు 200 మంది కూడా ఉన్నారు. ఎలా ఉంది సార్, ఎలా అనిపిస్తుంది? థ్యాంక్ యూ రమేష్, చాలా ధన్యవాదాలు. ఈసారి అది రిజల్ట్ బాగానే వచ్చినాయి. దాదాపు 1016 200 దాకా ర్యాంక్స్ మాకి వచ్చినాయి. దాంట్లో మళ్ళా టాప్ 100 చాలా ఇంపార్టెంట్, అది 16 ర్యాంక్స్. సో మన కంట్రీలో టాప్ 3 నంబర్ ర్యాంక్ నంబర్ 3 డోనోరు అనన్యారెడ్డి, మహబూబ్ నగర్ అమ్మాయి. తర్వాత ర్యాంక్ 5 రూహాని, ప్రస్తుతం ఐపీఎస్ ట్రైనింగ్ ఎన్పిఏలో చేస్తున్నారు. ర్యాంక్ 9 అది నౌసీన్ అని అమ్మాయి. తర్వాత ర్యాంక్ 16 అయన్ జైన్ అని, ఆయన మధ్యప్రదేశ్ అబ్బాయి. ర్యాంక్ 27 నందాల సాయికిరణ్ అని, మన రామగుండం తెలంగాణ అబ్బాయి. ర్యాంక్ 39 దీప్తి రోహిల అని అమ్మాయి. తర్వాత ర్యాంక్ 50 మన చందన జాన్వి, హైదరాబాద్ తెలంగాణ అమ్మాయి. తర్వాత ర్యాంక్ 51 అదే డాక్టర్ నిహార్ రాజ్పూత్ అని, మహారాష్ట్ర జల్గావ్ నుంచి వచ్చిన. ఇలాంటి టాప్ 100 16 మంది. తర్వాత చాలామంది సెలెక్ట్ అయినారు. మా పోలీస్ ఫ్యామిలీ నుంచి కూడా మన చూస్తే, మన ఆదిలాబాద్ జిల్లాలో అక్కడ నేను ఎస్పీ ఉన్నప్పుడు మా ఒక ఆఫీసర్ దగ్గర ఆయన ఫాదర్ గన్మ్యాన్గా చేయడం జరిగింది. ఆ అబ్బాయి అదా సందీప్ కుమార్, ఆయన కూడా మంచి ర్యాంక్ సాధించారు. తర్వాత ఆదిలాబాద్ నేటివ్, ఇప్పుడు ప్రస్తుతం ఏసీపీ జైపూర్గా చేస్తున్నారు ఆఫీసర్ అబ్బాయి విశాలారే, ఆయన కూడా మంచి ర్యాంక్ సాధించారు. సో ఇవన్నీ చూస్తే అది మాకు కూడా చాలా హర్షం, చాలా సంతోషం. ఎందుకంటే ఈ సివిల్ సర్వీసెస్ చాలా డిఫికల్ట్ ఎగ్జామ్, ఇది ఎలిమినేషన్ ఎగ్జామ్ అని అంటున్నారు. మనం ఎప్పుడైనా 12 లక్షల మంది అపీర్ అయ్యి తర్వాత 15,000 దాకా రిటర్న్ రాస్తారు, మళ్ళీ దాంట్లో నుంచి 3,000 దాకా వాళ్ళు ఇంటర్వ్యూ కోసం పిలిపిస్తారు. ఫైనలీ చివరిగా 1016 మెంబర్స్ని వాళ్ళు ఎంపిక చేయడం జరిగింది. దాంట్లో మళ్ళీ ఓన్లీ ఓపెన్ కేటగిరీలో 73 ఐఏఎస్ ఉన్నాయి. సో దాంట్లో టాప్లో రావడం అంతే చాలా చాలా కష్టం. సో దాంట్లో టాప్ ర్యాంక్ సాధించిన మన తెలంగాణ నుంచి 4 ఉన్నారు టాప్ 100, కాబట్టి ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ద రిజల్ట్ దిస్ టైం. సార్, అంటే మీరు ఇచ్చిన సలహాలు సూచనలు అంటే ఏ విధంగా ఉంటున్నాయి సార్? వాళ్ళకు మా మెయిన్స్ కానీ తర్వాత ఇంటర్వ్యూ అనేది చాలా టఫ్గా ఉంటుంది, ఆ ఇంటర్వ్యూకు సంబంధించి మీరు ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తుంటారు వాళ్ళకి? ఇప్పుడు ఈ ఎగ్జామ్ 3 స్టేజెస్లో ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఫస్ట్ అది పక్క ఎలిమినేషన్ రౌండ్, అది ప్రిలిమ్స్. అది అబ్జెక్టివ్ టైప్ ఉంది. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి రిటర్న్ మెయిన్స్ రాయాలా. ఈ రిటర్న్ మెయిన్స్ రాయాలా అయితే దాంట్లో 1750 మార్క్స్కి రిటర్న్ ఉంటుంది. రిటర్న్లో ఎవరు క్వాలిఫై అవుతారు వాళ్ళకి లాస్ట్గా చివరిగా పర్సనాలిటీ టెస్ట్, దానికి ఇంటర్వ్యూ కూడా కొంతమంది ఉంటారు. ఈ 275 మార్క్స్ కోసం అది పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. ఈ 1750 రిటర్న్ మార్క్స్, 275 అది పర్సనాలిటీ టెస్ట్ మార్క్ కలిపి 2025 మార్క్స్ అది ఫైనల్
దాంట్లో ఎవరు మంచి మార్క్స్ సాధిస్తారో వాళ్ళకి ర్యాంక్ అది వస్తుంది. ఈ 275 మార్క్స్ నుంచి పర్సనాలిటీ టెస్ట్ వారు ఏం కండక్ట్ చేస్తారు, ఈ పర్సనాలిటీ టెస్ట్ గురించి ఆ క్యాండిడేట్ అది బ్యాక్గ్రౌండ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన ఎక్కడ పుట్టారు, ఆయన ఎక్కడ చదివారు, తర్వాత ఆయన ఏ మీడియం కానీ ఆయన ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నారు, తర్వాత ఆయన జిల్లాల గురించి, ఆయన రాష్ట్రం గురించి ఆయనకు పూర్తిగా అవగాహన ఉండాలి. తర్వాత ఆయన ఏం ఆప్షనల్ సబ్జెక్ట్ ఇక్కడ ఆప్ట్ చేశారు, ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ గురించి కానీ, తర్వాత ఆయన హాబీస్ కానీ ఎన్సిసి ఎన్ఎస్ఎస్, తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ ఆయనకి, తర్వాత ఏ సర్వీసెస్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఏ కాడర్కి ఆయన ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఆయన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఈ అన్ని దానికి ఆయన పూర్తిగా ప్రిపేర్ చేయాల్సిన ఉంటుంది. దానితో పాటు మన స్టేట్లో ప్రస్తుతం ఏం జరుగుతున్నాయి, మన దేశంలో ఏం జరుగుతున్నాయి, మన ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి, దాని సంబంధి కూడా పూర్తి అవగాహన వాళ్ళకి ఉండాలా. ఏ క్వశ్చన్ అడుగుతారో దానికి ఏం గ్యారంటీ ఉండదు. మన రిటర్న్ పరీక్షకి లాస్ట్ మన 10 సంవత్సరాల పేపర్ చూస్తే ఐడియా వస్తుంది, మాత్రం ఈ పర్సనాలిటీ టెస్ట్కి అలాంటివి ఉండదు. అది స్కై ఈజ్ ద లిమిట్ అనమాట. కాబట్టి చాలా త్వరగా ప్రిపేర్ చేయాల్సిన ఉంటుంది. తర్వాత పర్సనాలిటీ అంటే ఒక రోజులో డెవలప్ కాదు, చిన్నప్పటి నుంచి మనకు ఎలా పెంచారు ఆ పర్సనాలిటీ అట్లా మనది డెవలప్ అవుతుంది. కొన్ని సాఫ్ట్ స్కిల్స్ పక్క మనం చెప్తారు వాళ్ళకి, మాత్రం పర్సనాలిటీ ఇన్బిల్ట్ ఉంటుంది. సో ఈ సాఫ్ట్ స్కిల్ గురించి, తర్వాత ఎలా ఏ క్వశ్చన్ వాళ్ళని అడిగినప్పుడు ఎలా దానికి జవాబు ఇవ్వాలా, దాని సంబంధి కూడా మనం ప్రిపేర్ వాళ్ళతో కలిసి చేస్తాము. గత ఇప్పుడు 2015 నుంచి దాదాపు ఈరోజు దాకా 2000 పైన ఈ ఐఏఎస్ ఐపీఎస్ కానీ, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కానీ, తర్వాత సిఎఫ్పిఎఫ్ అసిస్టెంట్ కమాండర్ ఎగ్జామ్కి నేను నాతో పాటు చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ప్రొఫెసర్స్ ఉన్నారు. మన ఒక టీం ఉన్నాయి మొత్తం. మన ఆన్లైన్ అది వాట్సాప్ ద్వారా గ్రూప్ ద్వారా కానీ, జూమ్స్ ద్వారా ఆన్లైన్ సెషన్స్ పెట్టి, తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఉన్న క్యాండిడేట్ డైరెక్ట్ నా ఆఫీస్కి వస్తే మాట్లాడుతున్నారు. ఈ సంవత్సరం చాలామంది రావడం జరిగినాయి. వాళ్ళతో 1 అవర్ 2 అవర్స్ ప్రత్యక్ష మాట్లాడి, తర్వాత ఫోన్లో ప్రతి క్యాండిడేట్కి దాదాపు 45 మినిట్స్ టు 1 అవర్ వాళ్ళ ఈ డిస్కషన్, ఏమేమి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ రావచ్చు దాని సంబంధించి కొన్ని నేను సలహా సూచనలు ఇచ్చారు. దానికి డెఫినెట్లీ ఇట్ హ్యాస్ హెల్ప్ దెమ్ అనమాట. తర్వాత ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రతిరోజు ఈ 2 న్యూస్ పేపర్స్ వాళ్ళకి, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ హిందూ, తర్వాత ఎడిటోరియల్స్, తర్వాత ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఈ 365 డేస్ మనం షేర్ చేస్తూ ఉంటారు. ఈ కేవలం ఎగ్జామ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయడం కాదు, ఇది నిరంతర ప్రక్రియ. ఇది థ్రూఅవుట్ ద ఇయర్ మనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరు సిలెక్ట్ అయినారు వాళ్ళు పక్క వాళ్ళు సర్వీసెస్ జాయిన్ చేస్తారు. కొంతమందికి వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసిన ర్యాంక్ రాలే కాబట్టి మళ్ళీ వాళ్ళు అప్లై చేస్తారు, మళ్ళీ అటెంప్ట్ ఇస్తారు వాళ్ళు. సో మళ్ళీ లాస్ట్ స్టేజ్ అది ఇంటర్వ్యూ, అప్పుడు మళ్ళీ వాళ్ళతో మనం పక్కా ఉంటా. సో ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా కొనసాగుతుంది. ఈ ప్రాసెస్లో వాళ్ళతో పాటు మా టీం మొత్తం ఉంటుంది. సార్ అంటే చాలామంది సివిల్ ర్యాంక్ సాధించాలని చెప్పి ఉంటుంది, అందులో గ్రామీణ ప్రాంతం వాళ్ళకి వచ్చేవారికి లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ, తర్వాత ఇంకా మెటీరియల్కి సంబంధించి కూడా కొంతవరకు దొరకకపోవడం, అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఇప్పుడు ఈ గ్రామీణ ప్రాంతం నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జామ్ ప్రిలిమ్స్ అదే ఇంగ్లీష్ కానీ హిందీలో ఉంది, ప్రిలిమ్స్కి రీజనల్ మీడియం లేవు. కాబట్టి ఈ ప్రిలిమ్స్ గురించి మీకు ఏం మీరు చదవాలా అది పక్కా ఇంగ్లీష్ కానీ హిందీలో చదవాల్సి. మీరు రిటర్న్ మెయిన్ ఎగ్జామ్ ఏముంది అది రీజనల్ లాంగ్వేజ్, అంటే మీ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం తెలుగు మన మాతృభాష కాబట్టి ఇక్కడ తెలుగులో రాయొచ్చు. మాత్రం మటీరియల్ తెలుగులో అంతా అవైలబుల్ ఉండదు. అప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ పుస్తకాలు దానికి ట్రాన్స్లేట్ చేసి మనము ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సో దానికి మన ఆప్షన్ అంటే బెటర్ మన ఇంగ్లీష్, అది రోజు కనీసం 5 వర్డ్స్ కొత్త ఇంగ్లీష్ వర్డ్స్ మనం నేర్చుకొని సంవత్సరానికి 1500 దాకా మన కొత్త వర్డ్స్ నేర్చుకొని దానికి ఎలా వాడాలా అదే మన నేర్చుకుంటే అదే మంచిగా ఉంటుంది. మన స్పోకెన్ ఇంగ్లీష్ కూడా మనం ఇంప్రూవ్ చేయాల్సిన ఉంటుంది. మన ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కానీ, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో అది వినడం, పాడ్కాస్ట్ కానీ అదే చేస్తే పక్క అది మన ఇంగ్లీష్ కూడా మనం ఇంప్రూవ్ చేస్తాము. ఇప్పుడు నేను నా ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నేను కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన, నేను యూపీఎస్సీలో పేపర్స్ అన్నీ మా మాతృభాష మరాఠీ కాబట్టి మరాఠీలో రాయడం జరిగింది. అప్పుడు నాకు చాలా అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అది, మా ఇంగ్లీష్ బాగాలేదు అని. మాత్రం తర్వాత నేను మళ్ళీ పూర్తిగా ఇంగ్లీష్ అది నేర్చుకున్నారు అండ్ ఇట్స్ నాట్ డిఫికల్ట్ అనమాట అని ఇట్ ఇన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో బెటర్ అది ఎవరికి రీజనల్ మీడియంలో ఎవరు చదివారు వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళు ప్రయత్నం చేస్తే చాలా మంచి ఉంటుంది. లాంగ్ టర్మ్
ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ ద సర్వీస్ ఆల్సో, ఇన్ ద సెలెక్షన్ ప్రాసెస్ ఆల్సో, ప్రిలిమ్స్ కానీ ఇంటర్వ్యూ అప్పుడు కూడా దానికి పక్క అది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే రీజనల్ మీడియంలో మన ఇంటర్వ్యూ ఇస్తారు, అప్పుడు వాళ్ళు ట్రాన్స్లేటర్ మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి చెప్తారు. అట్లా ట్రాన్స్లేషన్ చెప్పిన మాట మనం ఏం చెప్పాలా ఆ మాట అది కొంచెం తేడా ఉండొచ్చు దాంట్లో. కాబట్టి బెటర్ అది మనము ఇంగ్లీష్లో కానీ హిందీలో అక్కడ ఇంటర్వ్యూ అప్పుడు మనము ఎక్స్ప్రెస్ చేస్తే మంచి ఉంటుంది. తర్వాత మన రిటర్న్ పేపర్స్ కూడా బెటర్ వీ షుడ్ రైట్ ఇన్ ద మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ నేషనల్ లాంగ్వేజ్లో రాస్తే అట్ ఈస్ బెటర్ అనమాట.